అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడల పెట్ర స్థలాలలో 177వ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 59వ స్థానంలో ఉన్న తిరుపాంపురంలోని శ్రీ శేషపురీశ్వర ఆలయాన్ని చూస్తాము. ఈ శ్రీ శేషపురీశ్వర ఆలయము తమిళనాడులోని మయిలాడదురై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ శేషపురీశ్వరుడు మరియు శ్రీ పాంపురనాథరని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ వందుశేరు కులాలి అమ్మవారు మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవారని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును ఆదిశేష తీర్థము మరియు నాగతీర్థం అంటారు. తిరుజ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి. 3 అంచెల రాజగోపురము, 2 ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము తూర్పు ముఖముగా కలదు. తమిళ పదమైన తిరుపాంపురం అనగా పాము నివసించే ప్రాంతమని అర్థము. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళులు పాండ్యుల కాలంలో అభివృద్ధి పరచబడినది. ఈ ఆలయ స్థల పురాణం గురించి శివపురాణంలో పేర్కొనబడి ఉన్నది. కైలాసంలో వినాయకుడు శివుడిని పూజిస్తున్నప్పుడు శివుని మెడలోని సర్పరాజు వాసుకి శివుడిని కాకుండా వినాయకుడు తనను పూజిస్తున్నాడని గర్వంతో చూసినది. ఈ విషయము గ్రహించిన శివుడు వాసుకి యొక్క అహంకారాన్ని అణచడానికి మొత్తం సర్పజాతి శక్తిహీనులు కమ్మని శపించాడు. భయపడిన అష్టమహాసర్పాలు వాసుకి చేసిన తప్పుని క్షమించి తమను కాపాడమని మహాశివుడిని వేడుకున్నాయి. దానికి మహాశివుడు ఆ అష్టమహాసర్పాలతో మహాశివరాత్రి రోజు రాత్రి భూలోకానికి వెళ్ళి తనను పూజించమని సలహా ఇచ్చారు. సర్పాలన్నీ మహాశివరాత్రి రోజు రాత్రి సమయాన్ని 4 భాగాలుగా విభజించాయి. ఆదిశేషుని యొక్క నాయకత్వంలో ఆ సర్పాలన్నీ శివుడిని ఆరాధించడానికి శివరాత్రి రోజు రాత్రి 4 రాత్రికాలాలలో 4 ఆలయాలను సందర్శించారు. ఆ 4 ఆలయాలు కుంభకోణంలోని శ్రీ నాగేశ్వర ఆలయము, తిరునాగేశ్వరంలోని శ్రీ నాగనాథరు ఆలయము, నాగూరులోని శ్రీ నాగనాథరు ఆలయము, ఈ తిరుపాంపురంలోని శ్రీ శేషపురీశ్వర ఆలయము. మరో స్థల పురాణం ప్రకారము భూమిని మోస్తున్న ఆదిశేషుడు ఒకసారి అలిసిపోయి తనకు మరింత శక్తిని ప్రసాదించమని మహాశివుడిని వేడుకోగా స్వామి తిరుపాంపురములోని మహాశివుడిని పూజించమని సలహా ఇచ్చారు. ఆదిశేషుడు మహాశివరాత్రి రోజున తిరుపాంపురములోని మహాశివుడిని ఆరాధించి తిరుగు బలాన్ని పొందారు. ఈ ఆలయంలో శివపార్వతుల యొక్క మందిరాలే కాకుండా వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, నటరాజస్వామి, సోమస్కందమూర్తి, దక్షిణామూర్తి, దుర్గామాత మరియు చండికేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు.
రాహుకేతులకు ప్రత్యేక మందిరము కలదు. ఇక్కడ ప్రతిరోజు సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తారు. మడక్కోయిల్ తరహాలో మలయీశ్వరుని కోసము ఒక ప్రత్యేక మందిరాన్ని ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు. ఆలయ గర్భగుడిలో శివలింగం ముందు ఆదిశేషుడు స్వామిని పూజిస్తున్న విగ్రహము కలదు. ఈ ఆలయములో శివపార్వతుల మందిరాలు రెండు తూర్పుముఖముగా కలవు. పార్వతీమాత మందిరము శివుని మందిరానికి ఎడంవైపున కలదు. ఇది చాలా పవిత్రమైన భంగిమ. ఈ ఆలయంలోని శ్రీ శేషపురీశ్వరుని పూజిస్తే సర్పపూజకు ప్రఖ్యాతిగాంచిన కుంభకోణం, నాగోర్, తిరునాగేశ్వరం, శ్రీకాళహస్తి మరియు కేల పెరుపాలెం ఆలయాలను సందర్శించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయములో తరచూ అతి పెద్ద పాములు దర్శనమిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. మార్చి 21, 2002 సుమారు 8 అడుగుల పొడవైన పాము యొక్క బుస వందుషేర్ పూంకులాలి అమ్మవారి విగ్రహం పైన లభించినది. అదేవిధముగా మే 26, 2002 సుమారు 9 అడుగుల పొడవైన పాము యొక్క పొర శ్రీ శేషపురీశ్వర స్వామి శివలింగం పైన లభించినది. వీటి ఫోటోస్ని ఆలయంలో భద్రపరిచారు. ఈ సంఘటనలను 2000 భక్తులు ప్రత్యక్షంగా దర్శించారు. ఈ ఆలయము రాహుకేతు పూజ, కాలసర్పదోష పూజలకు ప్రసిద్ధి చెందినది. ఈ సర్పదోష నివారణ పూజల కోసము పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తున్నారు. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపాంపురంలోని శ్రీ శేషపురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ